नमस्ते फ्रेंड्स एज आलमोस्ट सेम उन्ना अन्न अक्का अम्मा पिलिचिनटुवंटि क्रेजी सेलिब्रिटी सिचुएशन्स गुरिंचि मनं తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో మ్యాటర్ లోపలికి వెళ్తే మీకన్నా 2-3 సంవత్సరాలు ఎక్కువ తక్కువ ఉండి మీరేమని పిలుస్తారు, అన్నానో అక్కానో లేకపోతే చిల్లి అనో పిలుస్తారా? బట్ అమ్మ అనేది పిలవరు కదా. సో అటువంటి సిచ్యువేషన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లు అర్జున్ గారు పుష్పలో ఆయన ఏజ్ వచ్చేసి 41 ఇయర్స్ అనమాట. అండ్ వాళ్ళ మదర్కి యాక్ట్ చేసినటువంటి కల్పలత గారు ఏజ్ వచ్చేసి 46 ఇయర్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 5 ఏళ్ళు అనమాట. అమ్మకి ఏజ్ 5 ఇయర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉండదన్నమాట. మీరు ఎక్కడైనా చూసారా తల్లి కొడుకుల మధ్యలో 5 ఇయర్స్ డిఫరెన్స్ గ్యాప్ తోటి ఇలా ఉండటం? సో నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారి ఏజ్ వచ్చేసి 67 ఇయర్స్ అనమాట. వేరే ఖుష్బు గారి ఏజ్ వచ్చేసి 52 ఇయర్స్ అనమాట. అండ్ అంటే వీళ్ళిద్దరు ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 15 సంవత్సరాలు అనమాట. కానీ చిరంజీవి గారు స్టాలిన్ మూవీలో ఖుష్బు గారిని అక్క అని పిలుస్తాడనమాట. సో కామెడీగా అనిపించింది నాకైతే. తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అక్క ఎలా అవుతారా బాబు అనిపించింది. ఎండ్ ఆఫ్ ది డే సినిమా, అది వేరే విషయం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్రేజీ సిచ్యువేషన్ ఏంటంటే నాగార్జున గారి ఏజ్ వచ్చేసి 63 అనమాట. అండ్ వేరే గంగవ్వ గారి ఏజ్ వచ్చేసి 61 ఇయర్స్ అనమాట. అదండి మన బిగ్ బాస్ గంగవ్వ గారు. అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ 2 ఇయర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుందన్నమాట. కానీ నాగార్జున గారి బిగ్ బాస్లో గంగవ్వ గారిని గంగవ్వ అని పిలుస్తాడనమాట. సో మనం ఏం చేయలేమన్నమాట, ఎందుకంటే ఆవిడ అసలు పేరు కూడా గంగవ్వే కాబట్టి. అండ్ ఫైనల్లీ ఒక క్రేజీ సిచ్యువేషన్ గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే బాలకృష్ణ గారి ఏజ్ వచ్చేసి 62 సంవత్సరాలు అనమాట. అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ అనమాట. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 24 ఇయర్స్ అనమాట. సో కానీ సినిమాలో, ఏ సినిమా అండి, వీరసింహారెడ్డి మూవీలో ఏమని పిలుస్తాడు తెలుసా, బాలకృష్ణ గారు చెల్లి అని పిలుస్తాడు. ఈవిడ వచ్చేసి ఆయన్ని అన్న అని పిలుస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 25 సంవత్సరాల డిఫరెన్స్ తోటి అన్న చెల్లెని అయితే మాత్రం నేను ఎక్కడా చూడలేదన్నమాట. చాలా ఫన్నీగా అనిపించేది అనమాట. ఇలాంటి ఇన్సిడెంట్స్ కోకలలో ఉంటాయన్నమాట మన టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఎక్కడ చూసుకున్నా కూడా. సో ఇటువంటి ఏమైనా కనుక మీకు తెలిసింది కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. సెకండ్ పార్ట్ చేస్తాను మీరు పెట్టిన డిఫరెన్స్ ఏజ్ తోటి. ఓకే, అండ్ టాపిక్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ చిల్ తమ్ముడు. థ్యాంక్ యూ.